it just don't matter what you do. Move it, move it, he's gonna get to you. Listen up, cause all that I say is true. Tell it, hey. శంకర్, ఆ పెద్దలతో కనెక్షన్ కట్ చేయడం డేంజర్. నువ్వు వదిలేసి వచ్చింది భాయిని. డబ్బు కోసం భాయిని కాదని కాశీ గ్యాంగ్లో చేరావు. ఆ చాలదన్నట్టు అప్రూవర్గా మారి ఇంకా పెద్ద తప్పు చేశావు. నీ సేఫ్టీలో నువ్వు ఉండకపోతే నువ్వే ఉండవు. నేను అడిగానా? ఫోన్ బాగుంది, కొత్త మోడల్. ఏది చూపించు. నువ్వు నాకు అబద్ధం చెప్పిన క్షమించేవాడిని, నన్ను మోసం చేసిన ఉపద్రేసేవాడిని, కానీ నువ్వు ద్రోహం చేసింది బాయికి రా. ఏ రాజా, రే శంకర్, చంపేసేవాడిని రా. చంపేద్దామని వచ్చాను, కానీ ఒకప్పుడు మాతో కలిసి తిరిగావు, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. పో, మర్యాదగా ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పారిపో. పోరా. Just 5 minutes, please. Sure. Thanks. Arey, bono. Ittu narra. Yavindra. Yay! Intaka parigetku vachindi ra raavadaniki. Abba. Civil service examination lo manam top 10 lo vachara. Congratulations. Thank you. Tarvata em chestaru sir? Enduku class lo join avutadu? 10th. Mari lekapothe chatta question entandi. Main course poorth ayin tarvata evadaina em chestaru cheppara? Final interview. Tarvata training. Aa tarvata posting. Next. Aa next ante win adagali. Edru idu. పొంది పథకాన్ని ఎక్కే అందల
ప్రపంచాన్ని కలగన్నది మిగలొద్దురా కలనా. నీ నసీబు నీ చేతిలో ఉందిరో, నువ్వు దిమాకు పెట్టేసి యోచించరో, నన్న మాకి బోలో నజపాను కోకో. చల్వే చల్వే చలదే గాలి, దునియా మొత్తం దున్నేయాలి. ఒక్కసారిగా కలగదు కథ నేరుగా, మనసెడితే ఏకదాటిగా మార్గం వెతకొచ్చుగా. ఒరిగిన అలలను తెరిచిన కనులతో కదలక నిలబడి చూడు. పద పద పదమని ఓటమి తగదని పడినా లేవకపోదు. అతనకు బెదరకు దొరికిన తొదలకు అలుపని అరపకు బాసు. కలబడి తడబడి కొరబడి అడుగుతూ వెనకకి వేస్తే దాసు. తెలివైన కొద్ది కాలాన్ని వదలొద్దు కాలదన్ని, విజయం పొంది పథకాన్ని ఎక్కేయి అందలాన్ని. కలగన్నది మిగలొద్దురా కలనా. నీ నసీబు నీ చేతిలో ఉందిరో, నువ్వు దిమాకు పెట్టేసి యోచించరో, అంత మాకి పొలో నజపాను కోకో. ఎంతటి భారమో, మనసున్నది ఇవ్వడానికే ఎందుకు మొహమాటమో. కుదరదు అనగుర అడిగిన తగదుక కలిగిన సాయము చేద్దు. నలుగురు నడిచి నలిగిన దారిలో నువ్వు నడిచేయొద్దు. చదివినది తీయని తరచుక తలపకు మదిలై వెళ్ళిన నేసు. నెలవుల ప్రమిదలు చిరు చిరు నవ్వుల తిప్పలు యూతో నేసు. విలువైన కొద్ది కాలాన్ని మొదలొద్దు కాలతల్లి, విజయంగ పొంది పథకాన్ని ఎక్కేయి అందలాన్ని. కలగన్నది మిగలొద్దురా కలనా. నసీబు నీ చేతిలో ఉందిరో, నువ్వు దిమాకు పెట్టేసి యోచించరో, అంత మాకి బోలో నజపాను కోకో. బాయ్ తీసురామన్నాడు. నేను రానని చెప్పు. బాయ్ మాట కాదనడం బాగుండదు. కారెక్కు. ఏమన్నా పాండనాడు, నీ మాట వింటలేడు. సిటీలో వీడొక్కడే నా మాట వినడురా. అరే కాలు చేతులు కట్టేసి బండ్లేసాయి. వాడు నా కొడుకురా. మీరును మీ హృదయములను ఆ ప్రభు కొరకు విశాల పరుచుకునిటి. మీరు కోరిన కోరికలను ఆ ప్రభు నెరవేర్చు. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు, మన మనసు చుట్టూ తిరుగుతున్నాడు. అందమైన మనసు జీసేసుకే తెలుసు, అందరూ కలిసి ప్రేయరు చేయండి. నాతోటి మీరందరూ కలిసి ప్రేయరు చేయండి.
వాట్ ఇస్ దిస్ ఫాదర్? దేవుని పాట సినిమా ట్యూన్ లో పాడతారా? ఏమిటి ఆ ట్యూన్? మీకు నచ్చలేదా? మీ స్టైలే నాకు నచ్చలేదు. స్టైల్ అంటే గుర్తొచ్చింది, స్టైల్ సినిమాలో ట్యూన్లు పాడతాను. ఆ ట్యూన్ పాడి చర్చిని అపవిత్రం చేస్తారా? ఫాదర్ ఈ రోజు ప్రేయర్ సూపర్. ఓకే, రేపు మీరు కూడా ప్రేయర్కి రావాలి. విన్నారా? మనం ఏ విషయం చెప్పినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రేయర్ అయినా సరే, మీటింగ్ అయినా సరే, పబ్లిక్ కి నచ్చాలి. ఓకే? నో, నేను ఒప్పుకోను. మీకేమైనా పని ఉందా? లేదే, నాకు పని ఉంది. నాకు కూడా వేయండిరా. ప్రభు, హైట్ తక్కువగా పుట్టించి బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి వీలు లేకుండా వచ్చేసావు కదా. ఏంట్రా, అన్ని షాట్లు మిస్ చేసావు? ఏమైనా ఫ్యామిలీ ఫైరా? కాదురా, ఫ్యామిలీలో ఫైర్. ఓ, ఏంటి మళ్ళీ మీ నాన్నకి నీకు? అదే ఫాదర్, బాయ్ దగ్గర పనిచేస్తానని మాటిచ్చాడట. అంతే కదా, తల్లాగా రౌడీలా మారమని చెప్పలేదు కదా. ఎవడ్రా రౌడీ? నేను రౌడీని కాదు, బాయ్ అనుచరుణ్ణి, రైట్ హ్యాండ్ని. మేము డబ్బు కోసం, పవర్ కోసం ఎవరి మీద చేయి చేసుకోవడం లేదు. అన్యాయం చేసేవాళ్ళు మాత్రం వదలం. అన్యాయం చేసే వాళ్ళని నిలదీయటానికి మీదెవరు? వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఈ పోలీసులు కోర్టులు ఏమాత్రం పనిచేస్తానే మనకు తెలియదు. అది కరెక్టే. వాళ్ళ వల్ల న్యాయం జరగట్లేదని మనం ఊరుకుంటామా ఫాదర్? వాళ్ళు సిన్సియర్గా పనిచేసేట్టు మనం చేయాలి. అసలు పనిచేస్తే కదా సిన్సియర్గా పనిచేయమని చెప్పడానికి? చెప్పాలి. చెప్పి బాధ్యత గల పౌరుడుగా ప్రతి ఒక్కడూ చేయాలి. సిస్టమ్ల గురించి స్పీచ్ వద్దు. ఒక మనిషికి ప్రాబ్లం వస్తే న్యాయం చేయడానికి ఎంత టైం పడుతుందో బాలు దాగి పసివాడికి కూడా తెలుసు. కానీ బాయ్ దగ్గర అలా కాదు. మూడే మూడు స్టెప్స్. సమస్య ఆయనకి చెప్పడం, బాయ్ నిర్ణయం తీసుకోవడం, బాయ్ నిర్ణయాన్ని ఈ పాండు అమలు చేయడం. అవును మరి, దళపతి సినిమాలో ఆయన మమ్ముటి, తమరేమో రజనీకాంత్. మీ సినిమాలో నన్ను మాత్రం లాక్కండి. నేను జీసస్ని ఎంత నమ్ముతాను, మీ నాన్న బాయ్ని ఎంత నమ్ముతాడు? నువ్వు ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాదు. అందుకే మీ నాన్న మాటలు పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపో. హాయ్. అయ్యో, చాలా బాధగా ఉందిరా. అవును రా, వాళ్ళు వడ నిజంగానే వాళ్ళ. నీ అబ్బా, నేను అన్నది వడ గురించి కాదు. ఆ బాలుకే మాట్లొచ్చుంటే నీ చెవులు పగిలిపోయాయి. ఒరే మామ. ఏమ్మా? ఈ కండ చూడరా. ఇక్కడ కండలు, ఇక్కడ బాండలు, మీ మధ్య నేను చచ్చిపోతున్నా. నాలాగా సిన్సియర్ చేసేవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కడు బిల్డప్, అక్కడ ఇంకోటి బిల్డప్. ఎందుకు వస్తారా? తింటాం, ఇక్కడికి రావటం. సిన్సియరిటీ లేదు నాలాగా. బిగబడి బిగబడి కడుపు వేరా. ఏంటిది? నువ్వు కూడా వేరా? వేరా, నన్నే కాల్ చేస్తావా? ఇప్పుడు లేపరా, లేపరా, లేపో. అంతేనా? వేయండిరా. నువ్వు కూడా వేయరా? అది కూడా వేయరా? అంతేనా? కండలు పెంచుకోవటమే కాదు, గుండెలు పెంచుకోవటం నేర్చుకోండి. లేకపోతే మనం ఎన్ని వెయిట్లు ఎత్తినా మనకి వెయిట్ ఉండదు. ఎవడ్రా వీడు? ఈ జిమ్కి వచ్చిన కొత్త మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. కుంఫు, కరాటే, తైకండో, ఎక్స్ట్రా ఎక్స్ట్రా బతికిపోయారు. ఏంటిది? ఎవరు నువ్వు? నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేస్తున్నావు? నేను డాన్స్ నేర్చుకోవాలి. అంటే పార్ట్నర్ కావాలి కదా. లక్కీగా నువ్వు దొరికావు. దొరికితే చేయి పట్టుకుని లాక్ రావటేనా? ప్లీజ్, నీలాంటి పర్సనాలిటీ దొరకడం కష్టం.
దొరికాడు ఈ పార్టీ? కారిడార్ లో దొరికాడు సార్. అవునా? ఇతనికి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తే చాకులా తయారవుతాడు. వీడెవడు? మా డాన్స్ మ్యాన్. సారీ సారీ, డాన్స్ మాస్టర్. సారీ ఎందుకు? పాయింట్ చెప్పావు. ఐఎమ్ దేవా, మైకేల్ దేవా. మైకేల్ జాక్సన్ ప్రభుదేవిని కలిపితే నేను. ఆల్రెడీ ఇద్దరిని కలిపినట్టే ఉన్నావు, మళ్ళీ వాళ్ళిద్దరిని కలపడం అవసరం. వాటి సెక్సీ జోక్. సమ్యూ, ఒక అరగంట ఇతను వదిలేస్తే నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఈ రోజుకి ఒక పార్టీ చాలు. బాయ్. స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవ్రీబడి సీయింగ్ హియర్, ఈ రోజు క్లాస్ అయిపోయింది. రేపు అందరూ మీరు మార్నింగ్ ఫ్రెష్గా వస్తే నాలుగు కొత్త స్టెప్పులు నేర్పిస్తాను. అది కానీ నేర్చుకున్నానంటే మీరు అందరూ నాలాగే తయారవుతారు. Baby, when the lights go off. I'm sorry. Sorry enduku? Nenu kuda dash kottanu anko, account level ayipoyi. Dash plus dash equals to dash dash dash. Yo, young and dumb with the youth of the nation. Rock and roll to the rhythm of the seasons. Rock and roll. మన టైం అయిపోయింది, రండి రా. కమ్ కమ్. హే, హలో 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 హలో. హే, కొంప తీసి మళ్ళీ నీతో డాన్స్ చేయాలా? నో నో, వేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను సంయుక్త, మీరు సమీ అనొచ్చు. అండ్ యు అజయ్. నన్ను అజయ్ అనొచ్చు. మీరేం చేస్తుంటారు? చేసే చెప్పాలా చేయబోయే చెప్పాలా? రెండు చెప్పండి. ఐఎస్ మెయిన్స్ పూర్తి చేశాను. మరి ఇక్కడ జిమ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ గా ఉంది. మీ ఐఎస్ కి బాడీ బిల్డింగ్, కరాటే, కుంఫులకి ఏంటి కనెక్షన్? బ్రెయిన్ కి బాడీకి కనెక్షన్ లేదా? ఉంది. మరి ఇది అంతే? ఓ అవును. నేనేం చేస్తుంటానో అడుగురా? చెప్పండి. నేను ఒక పెద్ద డాక్టర్ కావాలని, పెద్ద హాస్పిటల్ కట్టించాలని మా డాడీ ఎన్నో కలలు కన్నారు. నేను స్టడీస్ లో వీక్. నీ మార్క్స్ చూసి పేషెంట్ అయిపోయి ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ, అందుకే యుఎస్ కి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నారు. కంగ్రాట్స్, నిలరండి. హే, వెయిట్ 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 వెయిట్, ఐ యామ్ కమింగ్. ఇంకొన్ని రోజుల్లో నన్ను చూడడానికి ఓ హ్యాండ్సమ్ హంక్ రాబోతున్నాడు. లక్కీ గాయ్. అవును, నా గురించి చాలా చెప్పాను, మీ గురించి ఇంకొంచెం చెప్పండి. ఇంకేం చెప్పంటారు? మీ డాడీ కూడా మీరు కలెక్టర్ కావాలని కలలు కన్నారా? ఆయనకి నిద్రపోవడానికి టైం ఉంటేగా కలగంటానికి. ఆయన పగటి కళ్ళే వేరు. నువ్వా జగదీష్? మెల్లిగా మాట్లాడు, బాయ్ నమాజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు. వంద ఎకరాలా? లేట్ ఎందుకు? కబ్జా చేసేయండి. ఎమ్మెల్యే మనుషులు ఏం చేస్తారు, బాయి మనుషులు అని చెప్పండి. ఈ విషయం బాయికి తెలిసినా పాండానికి తెలిసినా ఇక్కడ బ్యాండ్ పడిపోద్ది. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. ల్యాండ్ ఫోన్ చేయి. పాండానా? నువ్వా? నీ గురించి అనుకున్నా నువ్వే వచ్చేసావు. వస్తాను, ఏదో డీల్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు. థర్డ్ వైఫ్ తో పుట్టిడి పోయింది కదా, రాకుంటే నాలుగో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నా. అంతేనా ఏదైనా సెటిల్మెంట్? అచ్చా, బాయికి బామ్మర్ది నేను. ధర్మానికి ఫ్రంట్ లో బావా, రైట్ లో నువ్వు, లెఫ్ట్ లో నేనే కదా. చూడు, బాయికి బావు మరిదివే కాదు, అక్కకి తమ్ముడు అనే నేనేం చేయలేకపోతున్నాను. లేకపోతే చంపేసేవాడు కదా, నా తెలీదా? బావు మరిది బతకూడతారంటారు. బాయి మర్యాద పెంచకపోయినా బరువుకి మాత్రం కబ్జా పెట్టద్దు. కమిషనర్ గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పండు, బాయ్ ఉన్నారా? నమాజ్ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఏంటి కమిషనర్ గారు, ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళు ఎక్కువ పట్టుకుంటున్నారంట. నిన్ను పట్టుకున్నారా? వీడి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి. అక్క, కమిషనర్ గారు వచ్చారు, చాయ్ పంపించు. చాయ్ సంగతి సరే, నువ్వు టిఫిన్ చేసావా? లేదక్క, ఇంకా టైం ఉంది, బాయ్ వచ్చా కలిసేస్తానుగా. కుర్మా కోసం తరిగిన ముక్కలు తింటావు. ఆకలక్క, అందుకే టిఫిన్ తినమన్నాను. కానీ మీ బాయ్ తింటే గానీ నీ కడుపు నిండదు. అదేంటో గానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క, కానీ నేను తింటే గానీ నా కడుపు నిండదు. నమస్తే బాయ్ సార్. బాయ్. ఏమీ లేదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి? సిటీ కంట్రోల్ లేదా? మీ దయ వల్ల అంత బాగానే ఉంది. మనదేముంది, అంతా అల్లా దయ. తను చెప్తాడు, మనం చేస్తాం. అలాగే ఆ కాశీ ప్రాబ్లం కూడా మీరే చేసి పెట్టాలి. నాకు అన్ని విషయాలు తెలుసు కమిషనర్ సార్.
కాశీ అన్సారీ కలిసి పెద్ద డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్లాన్ జరుగుతుంది. అనవసరంగా కాశీని క్షమించోబాయ్, వాడిని ఎప్పుడో లేపేసి ఉండాలి, సిటీ క్లీన్గా ఉండేది. అన్ని సమస్యల్ని రక్తంతో కడిగేలేంపాడు. కాశీని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి కమిషనర్ సాహెబ్, నేను చూసుకుంటా. కాశీ ఈడలేనా ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు ఆ బాయ్ అసిస్టెంట్, ఆడి దగ్గరే ఉండి నాకు ఇన్ఫార్మర్గా పనిచేస్తూ అప్రూవర్గా మారి ఆ బాయ్ని జైలుకి పంపిస్తారని నాతో అగ్రిమెంట్ చేసుకుని డబ్బు తీసుకుని ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటరా? ఆ పాండుగారికి భయపడిపోయి అటు సిటీని ఉన్న ఊరిని ఇడిచిపెట్టి ఇక్కడ దాక్కుంటావా? తప్పు కదా, ఈ కాశీగడు కనిపెట్టలేడు. నీ పని నువ్వు చేయకపోయినా నా పని నేను చేసేసాను. ఇక డెడ్ బాడీస్ని పూడ్చుకుంటావో కాల్చుకుంటావో ఫార్మాలిటీస్ నీకే బాగా తెలుసు. రే కాశీ, మా వాళ్ళందరినీ చంపేశావు, నన్ను మాత్రం ఎందుకు వదిలేసావు? నన్ను కూడా చంపే రా, చంపే. నేను చంపడం అనేది ఆఫ్టర్ నా తెల్లెంటుకు పీక్కునంత పనిరా. చంపితే క్షణంలో చేస్తావు, కానీ చచ్చిన వాళ్ళందరినీ నువ్వు తలుచుకుంటూ క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. రేకాశీ చంపేరే, రేకాశీ చంపేరే, చంపేరే. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. రే నాకు వేయండిరా. పాలు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోండి సార్. మీకు ఎందుకు వచ్చిన కావాలి? ఇల్లు కూర్చోండి, పండి కూర్చోండి. బాబు ఈ పాప ఇక్కడికి వచ్చేసింది ఏంటి? హాయ్, నేను మీతో ఆడొచ్చా? మీకు కామన్గా ఆడవాళ్ళతో ఆడవమ్మా. కానీ నేను ఆడతాను. అంటే మేము ఆడోళ్ళ కనబడుతున్నావా? అజయ్ ఎవరి ఏంజల్? సంయుక్త సమయం అనొచ్చు. ఈ కుర్రాడు ఎవరు? కుర్రాడు కాదు, ఫాదర్. నీకా? కాదు, చర్చికి. ఈ చర్చిలో ఎందుకు గానరా, మనతో ఆడిద్దావురా. సరే ఫాదర్, ఆడమ్మా ఆడు. అది ఏ మధ్యలో వెళ్తానంటావేంట్రా? అడ్మిషన్ కోసం వెళ్ళాలరా, చెల్లెలు అడ్మిషన్ ఉంది. అంటే మన గేమ్ కన్నా నీ చెల్లెలు అడ్మిషనే ముఖ్యం అన్నమాట. అలా అంటావేంట్రా? ఇంట్లో పరిస్థితి అందరికన్నా నీకే బాగా తెలుసు కదా. కదా, నీ చెల్లెలు అడ్మిషన్ అంతా ఓకే, రేపే జాయిన్ అమ్మని చెప్పు. ఏంట్రా నువ్వు అనేది? తను అప్లై చేసింది నేను టాప్ చేసిన కాలేజ్కే కదరా. మన చెల్లెలను రికమెండ్ చేయకపోతే ఇంకెవరు చేస్తానరా? ఇంకో విషయం, తన డొనేషన్ కోసం మీ అమ్మగోలు సామటానికి జేబులో పెట్టుకొచ్చావు కదా, ఏలి తిరిగి అమ్మకిచ్చేయి. థ్యాంక్స్ రా. సెంటిమెంట్ సరిపెట్టరా, పద గేమ్ ఆడదాం. కమాన్. తింటే నీ చేత్తో చేసిన బిర్యానీ తినాలక. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పు, అజయ్ కూడా క్యారేజ్ లో పెట్టిస్తాను. అలాగే. ఇంతకీ అజయ్ ఐఏఎస్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చేపాండు? ఎందుకు వచ్చిన ఐఏఎస్? లక్క బాయ్కి చదువుకున్నవాడు కావాలి, నాతో పాటు బాయ్ దగ్గర ఉండరా అంటే వాడు రివర్స్ అయిపోతున్నాడు. అజయ్ నీలా కాదు, వాడికి చదువు తెలివి అన్ని ఉన్నాయి. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. నువ్వు కూడా వాడినే సపోర్ట్ చేస్తావంటక. తెలివైన వాళ్ళు అదే పని చేస్తారు. మీ బాయ్ నీకోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళి ముందు. పాండు ఏమంటుంది మీ అక్కయ్య? అక్క కూడా అజయ్నే సపోర్ట్ చేస్తుంది భాయ్. నువ్వు నన్ను వదలమంటే వదులుతావా? ప్రాణాన్ని ఎవడైనా వదులుతాడా భాయ్? వాడు అంతే, అజయ్ నీ కొడుకు కదా, నీ పట్టుదలే వాడికి వచ్చింది. నేను అంతే, నువ్వు ఉన్నావని నేను ఇక్కడ ఉన్నాను. బాధపడదు, నేను పంపించేస్తా. అనవసరం కెలుక్కున్నాను. క్యా బాతే సైరా, మిమ్మల్ని కలవాలని. ఏం జరిగిందమ్మా? Oh,
రోజు నువ్వు టెక్స్టైల్ షాప్ లో గుడ్లు మార్చుకుంటే మొత్తం షూట్ చేశా. యాంగిల్స్ అయి సూపర్ గా వచ్చాయి. ఈ రోజు సాయంత్రం 6:30 కల్లా హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ నంబర్ 420 కు నువ్వు రావాలి. రాలేదనుకో, నీ ఇన్నర్ గ్లామర్ అంతా ఇంటర్నెట్ లో సెట్ చేస్తా. ఎవడరా దీపక్ ఇక్కడ? రెడీ స్టూడెంట్స్, 1 2. దీపక్ అంటే ఎవడరా ఇక్కడ? ఏయ్ నేనే. ఏంటి? 5 6 11. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణ కోసమే. రాజా, మీరు ఏ రకంగా మిస్యూజ్ చేయకూడదు. ఇంకొకసారి ఆడపిల్ల వైపు చూసావు, వేసు పోసుకోవడానికి పనికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా. నువ్వు దీపక్ నంతెందుకు కొట్టావు? వాడిని నేనే ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను తెలుసా? అంటే వాడు నీకు ప్రాబ్లం ఇచ్చాడా? ముందే తెలిస్తే వాడిని పీసులు పీసులుగా నరికేసేవాడిని. అబ్బో, అది నేను చేయగలను. పీసులు నరకటం కాదు నానా, పీస్ఫుల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీకు కొట్లాట్లు నరకటాలు తప్ప వేరేమి తెలీదా? వాడి గురించి పోలీసులకు చెప్తే సరిపోయేది కదా, వాళ్ళు చూసుకునేవారు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. మెదడుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ మీకు మెదడుందని ఇప్పుడు మర్చిపోయారు కదా. చూడు ఎంత పెద్ద దెబ్బో. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మెదడుతో పాటు మీ చెవులు కూడా పోయినట్టున్నాయి. అమ్ముండాల్సింది. కనీసం అప్పుడైనా నన్ను మాట వినేవారు. ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? కోపంలో నువ్వు నాలానే ఉంటావు తెలుసా? వద్దు, నీలాగా నేనేం ఉన్నావు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్, అప్పుడే రెస్ట్ ఏంట్రా? అక్క నీకోసం బిర్యానీ పంపించింది. నాకు బాగా ఆకలిగా ఉందిరా. తిను. అజయ్, నా మీద ఇంకా కోపం తగ్గలేదు కదా? కోపాన్ని చంపేసుకున్నాను. కోపంలో తమరలాగా ఉంటా కదా. చూడు, మీ మెదడుతో పాటు చేతులు కూడా పనిచేయటం మానేశాయి. నా మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా? కోపం కాదు నాన్న, బాధ. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గొడవల్లో నీకేదన్నా జరిగితే ఒంటరివాడిగా మిగిలిపోయింది నేనే. చచ్చా, అలాంటిది ఎప్పుడు జరగదురా. చూసావా, గంట మోగుతుంది. హలో పాండు, నేను కానిస్టేబుల్ అరుణ్ని. చెప్పారండి. కొత్త సిఏ గారు వచ్చారు, నిన్ను ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. వస్తానని చెప్పు. ఎవరన్నా? ఎవడో కొత్త సిఏ ఎట్రా. పాత సిఏ అనుకో, వాడే నా దగ్గరకు వస్తాడు. కొత్త సిఏ కదా, పాతపడే వరకు నేనే వెళ్ళాలి. చెప్పరా, మా రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలుసు. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండదు. ఆ పొగరే వద్దు. బాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది. మీలాంటి రౌడీల సహాయం మాకక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే బా ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడూ కబురు చేయొద్దు, మర్యాద చెడుతుంది.
ఖుదాఫేజ్ హుసేన్ సాబ్. సార్, ఆ పాండ్ స్టేషన్ గురించి ఎలా ప్రవర్తించాడో మీకు తెలియదు సార్? పాండ్ ఏం చేసినా బాయ్ చెప్తేనే చేస్తాడు. బాయ్ ఏదన్నా చెప్పాడంటే అది జనాలు మంచి కోసమే. నువ్వు కొత్తగా వచ్చా కాబట్టి చెప్తున్నాను, ఇక ముందు పాండ్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. సార్ బట్ హీ ఇస్ చూడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకున్నాను. పోలీస్ ఖతం. అరే అబ్దుల్, ఇప్పుడు నువ్వు పోలీస్, మేము దొంగలం, ఇలాంటి తీసుకో. ఛా, నేను పోలీస్ గుండాను రా. పోలీస్ వేస్ట్. దొంగల చేతిలో తన్నులు తింటారు, గొడవలు అయ్యాక వస్తారు. సిటీలో పోలీసులు బ్యాడ్ పొజిషన్, బచ్చగాళ్ళు కూడా అర్థమైపోయింది. స్టేషన్ లో మర్యాద లేదు, రోడ్డు మీద జనానికి భయం లేదు, చివరికి ఇంట్లో కూడా రెస్పెక్ట్ లేదు. చూపిస్తాం పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కిందో బాలు, అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి తింటాను. ఒరే మామా, ఈ చూసావా, త్వరలో హీరో. నువ్వు హీరో, ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్ సార్. లేదోడు గాని. ఒరే పొట్ట పగలు తింట, బర్రమని వదలట, పక్కన వాళ్ళు బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నేనా? మళ్ళీ నిన్ను అమ్ముతాడు. నాది కాదురా. మాదే. అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తుంది మ్యూజిక్ అది. ఒరే మా వల్ల కాదురా, ఈ జిమ్ అని మార్పించు, ఆ మ్యూజిక్ అని ఆపించు, చచ్చిపోతా. ఆపేద్దాం. ఎంత బాగుందో. మా బుర్రలు పగిలేట, డెక్ లోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. ఒకే గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. ఫోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తక్కువలో కుప్పి గంతల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్ ఎత్తలేకపోతున్నాం. అది మీరే కాదు, మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. కాలు ఎత్తే కళ్ళు మూసుకుంటారేంటి? ఎంతమంది ఈ వెయిట్స్? నీ కాలు కాదు. నేనెందుకు ఎత్తాలి వెయిట్స్? మా డాన్స్ కుప్పి గింతులుంటారా? మాది చాలా క్లాస్ డాన్స్. తొక్కలో మీ క్లాస్ డాన్స్ ఎవరికి కావాలి? మాది మాస్ డాన్స్. ఏ వీళ్ళు డాన్స్ చేస్తారంట, ఇది వేయండి చూద్దాం. మీరా
రంగ ఇంగ్లీష్ ఎంగిలాటలు ఎందుకంట కింగ్ లాంటి మా స్టైల్ నేర్చుకో. సిటీ మొత్తం మన నెట్వర్క్ సెటప్ అయిపోయింది, ఇక నువ్వు టైంకి సరుకు పంపిస్తే చాలు. అన్నీ ఓకే కాశీ, కానీ సిటీలో ఈ బిజినెస్ చేయాలంటేనే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. బాయ్కి మన బిజినెస్ సంగతి తెలిస్తే. ఎవడా బాయ్, వాడేమన్నా మొగలేంపోయిరా, నిన్ను నన్ను ఉరిదేస్తాడా? డైరెక్ట్గా ఈ కాశీని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆడికి? తమ్ముంటే బాయిని వచ్చిన ఎదర నిలబడమను. ఆడికి అంత ధైర్యం లేకపోతే నేనే ఆడింటికి వెళ్తాను. అక్కడే అని నరికేసి ఆడింటనే అని పాతి పెడతాను. ఈవినింగ్ ఫ్లైట్కు నువ్వు దుబాయ్కి వెళ్తున్నావు, వెళ్ళకపోతే నిన్ను కాపాడేవాడు ఇక్కడ ఎవడు లేడు. ఒక్కసారి ఇలా చూపినందుకు కొన్ని వేళ్ళు లేకుండా చేశాను. చెయ్యేలాగే ఉంచావంటే చెయ్యి లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే బాయ్, అనవసరంగా నా బిజినెస్ జోక్యం కలిగి చేసుకోబాక. కావాలంటే నీ కమిషన్ నువ్వు తీసుకో. బాయ్ సంగతి తెలిసే మాట్లాడుతున్నావు పండు. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో అన్సారీ బాయ్, కోల్కతా మీ ఫ్యాక్టరీకి అందరు బాంబ్ బ్లాస్ట్ అవుగా, ఆ ప్రివ్యూ జల్దీ ఆ జాయి. చూసావా, ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యింది. కాశీతో నువ్వు చేస్తున్న ప్రతి డీల్కి గుర్తుగా నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. ఏమన్నావు? దమ్ముంటే ముందుకు రావాలా, నన్ను లేపేస్తానంటావా? లేపే. నీకు సిటీలో హోటల్స్, బార్లు, వైన్ షాపులు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు చేయాలని చూస్తే అక్కడ అన్సారీ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ నీ ఇల్లు బ్లాస్ట్ అవుతుంది. పాండు వచ్చి వెళ్తున్నారండి, మీరు ఇన్వైట్ చేశారా? మందుగొడ్డానికి కంపెనీ ఇచ్చేవాళ్ళు లేక నేనే పిలిచాను. ఎవడరా నువ్వు? ఆడి నేను పిలవడం ఏంట్రా? ఆడే వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఇక్కడే నరికేయాల్సింది. ప్రస్తుతం ఆడిని నరికేయటం అంత తేలిక కాదురా. సిటీలో ఆడుకున్న బలంతో పాటు పోలీసు మొత్తం ఆడికి సపోర్ట్గా ఉన్నారు. టైం రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అజయ్. ఐఏఎస్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ నాకు ఇంకా రాలేదు. ఆఫీసర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. వన్ మినిట్. పేరేమిటన్నారు? అజయ్. మీ ఫాదర్ పేరు చెప్పు. పాండురంగారావు. బై ఛాన్స్ జాకీర్ బాయ్ దగ్గర ఉంటాడు, ఆయన కాదు కదా? ఆయనే. సుందర్రావు, నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. పాండురంగారావు కొడుకు ఐఏఎస్ రాశాడంటే నేను నమ్మలేదు. ఈ పాండురంగారావు ఏ పాండురంగారావు అనుకున్నాను. నిజమేనమాట. లెటర్ విషయం చెప్పండి. నీకు లెటర్ రాకపోతే
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎవడైనా బతుకుతాడా? లెటర్ వస్తుంది. మిగతా వాళ్ళల్లాగా పాండు కొడుకు కూడా ఆఫీస్కి వస్తే ఎలా లెవెలు పడిపోదు. సుందర్రా, వీడికి నిజంగానే మాట్లొచ్చాయంటావా? వీడి బాబు మెడ మీద కత్తి పెట్టి పేపర్లు తీర్తించాడంటావా? ఇన్నాళ్ళేమో దాదాలే ఆఫీసర్లు బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఆఫీసర్లు అవుతున్నారు. చేస్తవే స్పాయిల్. ఎన్ని టికెట్లు కావాలి మేడం అని అడిగాడు. అది సరే కానీ సమయం, నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడ దాకా వచ్చింది? నన్ను చూడ్డానికి త్వరలో అమెరికా నుండి ఒక ఎన్ఆర్ఏ వస్తున్నాడు. ఎన్ఆర్ఏ సంబంధమా? కట్నం ఎంత ఇస్తున్నారే? అతనే వీళ్ళ డాడీకి 10 lakhs ఇస్తున్నాడంట. ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ పేరేంటి? అజయ్. అజయ్యా? అజయ్. హాయ్. హాయ్. ఎందుకంత సాడ్గా కూర్చున్నా? హ్యాపీగా లేను కాబట్టి. ఎందుకు హ్యాపీగా లేవు? ఏదో జరిగింది వదిలే. ఏం జరిగింది? చెప్పలేను. ఎందుకు చెప్పలేను? అంతే. ఏంటి మజ, జిమ్ దగ్గర కన్వించట్లేదు? నేను ఇప్పుడు అక్కడ పనిచేయట్లేదు. ఎందుకు? చెప్పలేను. నువ్వెప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు డెఫినెట్గా చెప్తావు. అయినా నేను బాధగా ఉన్నా, జిమ్కి రాకపోయినా నీకేంటి ఇబ్బంది? నేను చెప్పలేను. ఏదో ఒక రోజు నువ్వు కూడా చెప్తావులే. ఫాదర్. ఫాదర్, నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయనా ముఖ్యం, మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాన్ని. అతను నా ప్రేమను ఒకే చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో, బట్టకాలు ఉంది కదా, అని తలదీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే. అతడు నిన్ను కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీకోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా, ఎన్నిసార్లు నేను వాయిదా తీసుకోను, ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమన్. హాయ్ మమ్మీ. ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. ఐ రైట్? కరెక్ట్. టేక్ యూర్ సీట్. థాంక్స్. సమయం మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అన్నమాట. కాఫీ తీసుకోండి. నాకు కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసావు మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చిందా ఆయనే? ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏం పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం. ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ, నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరే అన్నాను, మా ఆవిడే కట్టేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరం ఏంటో, కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్లో చెఫ్గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాను. యు ఆర్ గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్, అందరూ ఇలాగే సెంపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయను వదలవా? నీకు సరిగ్గా చేతనైంది అది ఒక్కటే కదా. వస్తాను బాబు, దారి స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇది నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడాడు. రేపు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులు అంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే, ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్ మంచి చేయబట్టుకుని మగరాయిలాగా బెక్క బెక్కమని వాగేశావు. అలాగే ఐడియా. ఓ పని చేద్దాం, నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చిందా రిహార్సల్? హాయ్. హాయ్. లైఫ్లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీలు చూస్తా. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తే నేను కాఫీ కూడా కలిపి ఇవ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా.
కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో నో, నేనే డెలివరీ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి. మరి నీ టేస్ట్లు, ఇష్టాలు ఏంటో చెప్తే. ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్పుతానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో దూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది, నేను నీ భర్తనేగా. భర్తవేగా? అయితే నీ ఇష్టం. ఓ డాడీ, మేమే రగ్గుల నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. అదే, రూమ్ లోంచి బయటకు వద్దాం అనుకో. మీరు బయటకు రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే, బాయ్ బాయ్. మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా, నీ కోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. గీత నతల రాత నా గుండె మీద వాత. హాయ్ హాయ్. చూసావా నా కళ్ళు ఎంతర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు చెప్తావా ఏంటి? అబ్బా ఎంత ఆశ, బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ, 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకుంటావా? అదే కుదరదు. చీను చీను, ఎందుకు నా హృదయం బదులు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది మగులుద్ది. చీను చీను చీను. నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? యు నో, నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఏ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అన్నమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చి ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు? వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసం. యు నో, దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్ తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నుంచి చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దునన్నా, నేను మీతో పర్సనల్ గా మాట్లాడచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్, నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే. హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నాకు లైఫ్లో మూడంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ వన్ కంప్యూటర్స్, నెంబర్ టూ కంప్యూటర్స్, బట్ నెంబర్ త్రీ ఈ కంప్యూటర్స్. ఐ టు లవ్ త్రీ థింగ్స్ ద మోస్ట్ ఇన్ లైఫ్. నెంబర్ వన్, రోజు కనీసం 8 గంటలు మెలకువగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? నెంబర్ టూ, మినిమం 4-5 టీవీ చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో సీరియల్స్ పెట్టుకోవాలా? అండ్ నెంబర్ త్రీ, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వాన పాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా?
తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్ లో వైరస్ లాగా ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు ఇంత లేదు తోడో, బుట్టి కళ్ళొద్దలు పెట్టుకున్నావు, కనబడట్లేదా? నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయి ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్వేస్. నా పెళ్లి చూపులు క్రాష్ అయింది. ఏ, పెళ్లి కొడుకు నువ్వంటే నచ్చలేదా? కాదు, అతనే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతాడే? ఎదురుగా బాద్షా లాంటి కుర్రాడు ఉంటే ఎవడో బేవకూఫ్గా నచ్చుతాడా? అయితే అజయ్ ఏమంటాడు? మన అమ్మాయి ఒకసారి చూస్తే ఎవరైనా ఎందుకు కాదంటారే, అదంతా నా పోలిక కదా. ఏంటి మీ పోలిక? అయితే కష్టమే. కష్టమా? నా పెళ్లి చూపులు క్రాష్ అయితే నీకేం కష్టం? నీకు పెళ్ళి వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాగా. అంత హ్యాపీగా ఉండాలనుకుంటే నా కోసం కుర్రాన్ని చూడు. గ్రేట్ ఐడియా. ఏంటి? 24 గంటల్లో నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే తెస్తాను. The countdown starts now. Bye. సార్, మనం ఎంతో కాలంగా వెతుకుతున్న ఆ కపాలి సిటీలోకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. రెండు సంవత్సరాల నుంచి పోలీసులు దొరకకుండా తప్పించి తిరుగుతున్నాడు. కానీ ఒక పెద్ద బంటర్ కేసులో ఒకే ఒక్క ఐ విట్నెస్ చంపేశావు. నువ్వు చేసిన పని వలన మొత్తం కేసు క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయినా నా కళ్ళ ముందే ఒకని చంపడానికి నీకు ఎన్ని గుండెలు రా. సార్ హుసేన్. సార్, నేను మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ పాండు జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు పని చేయి, పాండును వెంటనే అక్కడి నుంచి పంపించేయి. ఎన్కౌంటర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయి. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. తొందరేంటి? ఆడేమన్నా బొమ్మ షాప్లో దొరకటానికి ఒకరోజు టైం అడిగానుగా. కొంచెం ఓపిక పట్టు. హలో, మ్యాచ్ దొరికిందా? ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్టే. నీకు నచ్చాడా? ఎందుకు నచ్చాడో, చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసేగా. ఓ అలాగా. వాడు నీకు ఓకే, కానీ నువ్వు అతనికి ఓకేనా నా డౌట్. నాకేంటి, నేను సూపర్. అతన్ని తీసుకొస్తాను. ఎంతసేపట్లో తీసుకొస్తావు? చెప్పాను కదా తీసుకొస్తానని, కాసేపు ఆగు. నేను ఆగలేను, ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు నేను టూ బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. నాకన్నా టూ బిజీయా? ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు. అది అరే చెప్పు చెప్పు చెప్పు. చెప్పలేనమ్మా, ఎక్కడ కూర్చున్నాను? హలో అజయ్, ఎక్కడున్నావు? ఈ రోజు నా పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకొస్తాను. వాడు అక్కడే ఉన్నాడు మీ పక్కన. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. తిరిగి అద్దంలో చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వు
చూడాలనుకుంది వాడే కదా. ఆయన కొడుకు ప్రేమలో పడ్డాడని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? నువ్వు తన కోడలుగా రాబోతున్నావని. వెరీ ఫన్. సినుకు ఎలా ఉందిరా? డాక్టర్ అబ్జర్వ్ చేస్తున్నట్రా. సినుకు ఎలా ఉంది డాక్టర్? అతనికి D6 వర్టిబ్రల్ స్పైనల్ ఫ్రాక్చర్ అయింది. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది.
ఐ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అతను 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏం జరిగిందిరా? నా దగ్గర దాస్తావేంట్రా? చెప్పు. మీరెవరు బయటికి వెళ్ళదు, పొజిషన్ డేంజర్గా ఉంది సార్. బయటికి వెళ్తే చంపేటట్టున్నారు, మనందరం లోనే ఉండిపోయాం. కనీసం పోలీసులు కన్నా ఫోన్ చేయండి సార్. చాలా అన్యాయం జరిగిపోయిందన్న. మీరే ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలయ్యా. ఈ చిట్ ఫండ్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారయ్యా. రే, మర్యాదగా తలుపులు తీస్తారా లేకపోతే పగలు కొట్టమంటారా? ఏయ్, ఎక్కడ మీ మేనేజర్? లోపల లేడు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోయాడు? పారిపోవాల్సిన అవసరం ఆయనకేంటి? మేము డబ్బులు ఇవ్వకపోతే ఆడటానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఎవరన్నా వచ్చాడటానికి సురేష్ సార్, ఒక విషయం గుర్తుంచుకోండి సార్, జనం నుంచి ఒక్కడొచ్చి సాక్ష్యం చెప్పినా సార్ ఆ పాండు గారిని అరెస్ట్ చేయొచ్చు. అలాగే సార్. సార్, వాడే పాండు కొడుకు అజయ్ సార్. మద్రాస్ స్టేషన్. ఎందుకు? నీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. పదా. రా, నువ్వు నీ బాబు ఏమనుకుంటున్నారా? పబ్లిక్ని బెదిరించి మొత్తం సిటీని మీ కంట్రోల్లో తీసుకుందాం అనుకుంటున్నారా? ప్లీజ్, నేను ఎవరిని బెదిరించలేదు. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా ఫ్రెండ్కి దెబ్బలు తగిలాయని తెలిసింది. వా, ఏమి డ్రామారా? నీ బాబేమో అందరినీ చెదగొట్టి పడేస్తుంటాడు, నువ్వేమో ఏమీ తెలియనట్టుగా వెళ్ళి సానుభూతి చూపించి సంతాప సభ ప్రకటిస్తావు. అయినా నీ ఫ్రెండ్ హాస్పిటల్లో చేరడానికి కారణం నీ బాబే కదరా. ఇంకా నీ పరామర్శలేంటి? మీరు మాట్లాడటం పూర్తయితే చెప్పండి, నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? రాణి, రికమెండేషన్ ఫోన్ రావాలి కదా. ఆ బాయిగాడు ఒక గాడ్ ఫాదరు, నీ బాబాడికి ఒక చెంచా. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? రౌడీలకి గుండాలకి కూడా స్టేషన్లో మర్యాదలు చేస్తారా? ఏంట్రా చూపు నీ బాబులాగా. అజయ్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? బ్రీఫ్గా చెప్పాలా, బ్రాడ్గా చెప్పాలా? పొలైట్గా చెప్తే చాలు. భాగ్యనగర్ చిట్ ఫండ్ కంపెనీ గొడవ గురించి ఇంట్రోగేట్ చేయడానికి తీసుకొచ్చాను. దానికి అజయ్కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. తెలీదమ్మా, ఇతను ఫాదర్ పాండు ఒక పెద్ద గూండా. ఈ గొడవలన్నింటికి కారణం అతనే. తండ్రి చేసిన తప్పులకి కొడుకు శిక్ష అనుభవించాలని కొత్తగా లా బుక్లు ఏమైనా రాసుకున్నారా? మేడం చూడండి, ఇన్స్పెక్టర్ అజయ్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజనే కాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. అనవసరంగా అతని రెప్యుటేషన్ పాడు చేయాలని చూసారంటే ఐ షల్ నాట్ ఓన్లీ ప్రెస్ చార్జెస్ అగైన్స్ట్ యూ, ఐ విల్ డ్రాగ్ యూ టు కోర్ట్. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఒక్కొక్కసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించినా లాయర్లే కాదు లీడర్లు వచ్చినా వదిలిపెట్టు. చాలా థ్యాంక్స్ ఆంటీ, ఉంటాను. ఓకే అజయ్, బాయ్. బాయ్. ఏంటి అలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కా? నువ్వే నేరం చేసావు. నీ కొడుక్క పుట్టడం. అజయ్, భాగ్యనగర్ చిట్ ఫండ్స్ మీద నీ దాదాగిరి చూపించావు. అక్కడ నా ఫ్రెండ్ సీన్కి చావు దెబ్బలు తగిలాయి. వాడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవర్రా? ఎవరు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళింది? ఎందుకు? ఇప్పుడు నీ దాదాగిరి అతను మీ చూపిస్తావా? చూడన్నా, నాకేం జరిగినా పర్వాలేదు,
కానీ ఆ గొడవలో సీను చచ్చిపోయి ఉంటే? సీను ఆ గొడవలోకి ఎందుకు వచ్చాడో తెలియదురా. అవును, నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు జిమ్లో దీపక్కి కొట్టి వెళ్ళిపోయాక నేను నీ కొడుకునని నెమ్మదిగా నన్ను ఉద్యోగంలోంచి తప్పించేశాను. అది నీకు తెలుసా? నా ఇంటర్వ్యూ గురించి సివిల్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారో అది నీకు తెలుసా? నీకేం చెప్పినా నువ్వు మళ్ళీ గొడవలో దిగుతావని అసలు నీకు ఏమీ చెప్పలేదు. అది నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ భాయ్ లోకం. అయినా ఎన్ని దెబ్బలు తగిలినా సీను బతికాడు, అది నా అదృష్టం. అది కాదురా, ఆ చిట్ ఫండ్ కంపెనీ జనాలు మోసం చేస్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని వెళ్ళటానికి మీరెవరో? మీరేమైనా పోలీసులా, లాయర్లా, జడ్జిలా? చూడన్నా, చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని డాక్టరే కాపాడాలి, నువ్వు వెళ్ళి బతికిస్తావా? విమానాన్ని పైలట్టే నడపాలి, నువ్వు భాయ్ ఎలా నడుపుతారా? ఒక్కరి పనిలో ఇంకొకరు జోక్యం కలిగించుకోబట్టే మీ మధ్య అమాయకులు బలైపోతారు. తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాను కదరా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు, నీ కొడుక్క పుట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా, అజయ్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా? ఇంత గుడ్ న్యూస్ అంత సాడ్ ఫేస్ తో చెప్తావేంటి? ఏం చేశారు డాడీ? అజయ్ వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకునే దగ్గర నుండి అదే బాధతో అదే మూడ్ లో ఉంటున్నాడు. ఇంత మంచి న్యూస్ తెలిసినా అతను సంతోషంగా లేడు. అతను సంతోషంగా ఉండాలంటే ఒక ఐటమ్ ఉంది. ఏంటి? స్వీటా? సీక్రెట్. Fantastic news. Congratulations, Ajay. Congratulations, Ajay. Congratulations. Delhi ippudu velthunnav, Ajay? Rep evening, aunty. Ajay, nuvvu Delhi velthunna sandarbhanga ee erpatlanni chesam. Paiga ee special sweet kuda chesam. Teesko. Idi tinte Delhi ki veltam kadra aina. Kachithanga bathroom ki veltha. Oh, satayilu maa kuda vachu babu. Ajay, నీ సమస్య తీరిపోయింది, ఇక మా ఇంట్లో ఉన్న సమస్యను నీ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతున్నావు? నేను సమస్యలా కనిపిస్తున్నాను? చూడమ్మా, ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో స్వీట్లు, కొంచెం పెద్ద అయిన తర్వాత హాట్లు. సమస్య అంటారేంటి అంకుల్? నాకు దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు, చదువు, ఫ్రెండ్స్, ప్రేమ. కానీ అన్నిటికీ మించి నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మీరు మీ అల్లుడిగా నన్ను. ఈ గ్రౌండ్లు బ్యాక్గ్రౌండ్లు ఎవరికి కావాలయ్యా? మా అమ్మాయి ఇష్టపడింది నిన్ను, ప్రేమించింది నీ వ్యక్తిత్వాన్ని. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అజయ్. అబ్బా, లాయర్ గారు ఇన్నాళ్ళకు నిజం చెప్పారు. చూడు పాండు, పిల్లల్ని మనం పెంచగలం కానీ వాళ్ళ కోరికలు, ఆశల్ని మనం అనుకున్నట్టుగా పెరగాలని చూడకూడదు. అజయ్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? లేడక, ఎక్కడో హోటల్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడని తెలిసింది. మరింకే, నువ్వు కూడా సరదాగా వెళ్ళొచ్చుగా. వెళ్ళినా పలకరించడు, నా మొహం కూడా చూడ్డేమో. అదేంటి పాండు? సీనుకు తగిలిన దెబ్బ కన్నా అజయ్ మనసుకి పెద్ద దెబ్బ తగిలింది. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకు అలా అనుకుంటావు? నువ్వు పార్టీకి వెళ్ళు, వాడెంత సంతోషపడతాడో నాకు తెలుసు. ఏమైంది సుబ్బయ్య? బాయ్తో మాట్లాడాలి. బాయ్ ఢిల్లీకి వెళ్ళాడు, ఏం జరిగిందో చెప్పు. నా మనవడు ఆనంద్ మీకు తెలుసుగా. తెలుసు, ఏమైంది ఆనంద్కి? ఇది క్లీన్ పార్టీ. క్లీనా? అయితే మేము క్లీన్ కాదా? నేనెవడో నీకు తెలియదా? నేనెవడో నీకు తెలియదా? సూరి సూరి. మత్తు మందులకు ఊపిరాడక మావాడు కన్ను మూసాడయ్యా, కన్ను మూసాడు.
రాబాయ్. ఒక్కసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు లీడర్లు వచ్చిన వదిలిపెట్టి హలో హుసేన్ బాండ్ ని వాళ్ళ అబ్బాయిని వెంటనే రిలీజ్ చేయి. హలో 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 హుసేన్ నేను చెప్పింది వినిపిస్తుందా? హలో 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 ఈడొక్కడో బా ఏం కొట్టుడు కొట్టావురా సూపర్ కొట్టుడురా. నీ కొట్టుడికి ఒక్కొక్కడికి సున్నం రాలిపోయిందంతే ప్రతి దెబ్బ ఇక్కడ ఇక్కడ రికార్డ్ అయిందిరా. దాన్నే రివైండ్ చేసుకొని చూస్తున్నా తెలుసా? అంత గర్వంగా ఉందా? గర్వమేంట్రా, మీసాలు నరాల వేడెక్కిపోతే. ఇంత పవర్ బాడీలో ఉంచుకుని బుద్ధుళ్ళ ఎలా తిరుగుతున్నావు నానా? ఇంత జరిగినా నా ఫ్యూచర్ ఏమైపోతుందో నీకు అర్థం కావట్లేదా? ఈ పాటికి నా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఫ్లైట్లో ఉండాల్సిన వాడిని. ఇక్కడున్నాను ఈ లోకంలో. ఆ బాయ్ సిటీలో లేటరా, ఫోన్లో కూడా దొరకలా. లైన్ దొరికితే బెయిల్ దొరికినట్టే. ఆయన స్టేషన్కి ఎప్పుడు వస్తామా? ఏదో సీరియస్గా కొట్టావు, సరదాగా లాకప్లో ఉన్నాం. ఏదో చిన్న చేంజ్. చిన్న చేంజ్ కాదు నాన్న, చాలా పెద్ద చేంజ్. నేను వాళ్ళని కొట్టిన ప్రతి దెబ్బ వాళ్ళ శరీరాలని కాదు నా భవిష్యత్తుని దెబ్బతీసింది. ఏంట్రా మాట్లాడితే భవిష్యత్ అంటావు? బాయ్తో మనం ఉంటే భవిష్యత్తు మన అరికాల కింద పడి ఉంటుంది. భాయ్ 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 ఎప్పుడు ఆయన పేరే? అంత అభిమానించాల్సిన మనిషి ఆయన? అందరికీ మనిషి కావచ్చు, కానీ నాకు ఆయన దేవుడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక ఎక్కడో మారుమూల మురికివాడలో బతుకుతుండేవాడినిరా. ఒక పెద్ద అగ్నిప్రమాదం జరిగి ఎంతోమంది చనిపోతే నన్ను బాయ్ వచ్చి కాపాడాడురా. ఈరోజు పాండు అంటే సొసైటీలో ఒక ఇమేజ్, ఒక స్టేటస్. రే బాయ్ లేకపోతే నేను ఈ పాటికి రోడ్డు మీద కుక్కలాగా తిరిగేవాడిని. ఇప్పుడు అదే జరిగింది. వీధి కుక్క పెంపుడు కుక్క అయింది. ఆ విషయం తెలియక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నన్ను అభిమానించే మనిషి దగ్గర కుక్కలా పడున్న తప్పు లేదు. సార్ ఈ మనిషితో ఉండడం కష్టం, నన్ను వేరే లాకప్కి మార్చేయండి. వేరే లాకప్ అంటే ఏసీ రూమ్ సర్వీసు హౌస్ కీపింగ్ అన్నీ ఉండాలా? నోరు మూసుకొని పడుండు. రేయ్ ఈరోజు స్టేషన్ కొత్తగా వచ్చావా, చెత్తగా వాగుతున్నావు. నన్ను రెచ్చగొడితే ముందు తాళం కప్ప, తర్వాత నీ తల పగులుతాయి. ఇక్కడ కూడా నీ రౌడీజమేనా? రౌడీజం ఏంట్రా, లాకప్లో ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి? స్టేషన్ కొత్త కాబట్టి నీకు తెలియట్లా. విజయ్ కుమార్ సార్ సెల్ ఓపెన్ చేయి. రేయ్ నువ్వు రారా. వాడెందుకు? వాడికి నీ కంపెనీ నచ్చలేదు కదా, కొత్తగా అరెస్ట్ అయినోడు, మళ్ళీ మళ్ళీ రావాలిగా. వాడికో సెపరేట్ సెల్ అరేంజ్ చేశాను, నువ్వు రారా. నీకు ముందే చెప్పాను, ఇంకొకసారి ఎక్కడన్నా గొడవల్లో కనిపిస్తే నేను వదిలిపెట్టనని. సార్ నేను ఎవరితో కావాలని గొడవ పడలేదు. ఫ్రెండ్స్తో కలిసి నేను ఆ హోటల్లో ఎంజాయ్ చేస్తుంటే బయట గొడవ మొదలైంది. బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కలిసి మా నాన్నను కొట్టడం మొదలుపెట్టారు. కన్నతండ్రి ప్రమాదంలో ఉంటే ఏ కొడుకైనా చూస్తూ ఊరుకుంటాడా? ఏమో నాకేం తెలుసు, మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. అయినా మీ నాన్న ఏమైనా ఉత్తమ పురుషుడా వెళ్ళి కాపాడడానికి? కానీ నేను ఆయన కొడుకునే కదా. అదేరా నాకు డౌట్గా ఉంది, నువ్వు నిజంగా పాండు కొడుకువా అని. వాడొక గూండా, నువ్వు ఒక గోల్డ్ మెడలిస్ట్. వాడికి ఈనాడు పేపర్ చదవడం కూడా రాదు. ఈనాడు వాడికి నీలాంటి ఒక కొడుకున్నాడంటే షాకే కదా. ఒకవేళ మీ నాన్న రౌడీ అని తెలిసి మీ అమ్మ భయపడి వాడితో కాపురం చేయడం మానేసి ఇంకెవడైనా అదే చదువుకున్నోడిని ఎవడనో తగులుకుని సంసారం చేసి నేను కనపడేసిందేమో. Thank you.
వంచిన రక్తం నాకే చూపించావు. ఆ రక్తంలో ఉన్న వేడి నీకు చూపిస్తావు. అజయ్ సమీపద. అజయ్ ఇంటికి వెళ్ళవా? ఏ ఇల్లు? ఆ మనిషి ఇల్లా? ఆయన ఇల్లే కాదు, ఆయన ఉండే వీధిలో కూడా నేను అడుగు పెట్టను. ఆయన నీడ కూడా నేను చూడను. ఏదో జరిగిపోయింది వదిలేసే అజయ్ వెనక్కి తిరిగి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే వెనకడుగు వేసినట్టే. నాకు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ లో చాలా వెయిట్ ఉంది. నీకుంటే నాకు ఉన్నట్టే కదా. ఆంటీకి సెలక్షన్ కమిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తే నీకు మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ రావచ్చు. అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడితే. నీ కొడుకు మీద ప్రేమగా చెయ్యి వేసినందుకే నీ గుండె జారిపోయింది. మరి నా మీద పగతో నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టావు? ఎంత పెద్ద దెబ్బలు కొట్టావు? పండు, నా మాట విను. పండు, ఎందుకు అంత కడుపు కోత? రేయ్, పిల్లికైనా పులికైనా పోలీసుకైనా రౌడీకైనా కన్న బిడ్డకి దెబ్బ తగిలితే కడుపులో నరం ఒకే రకంగా కదులుతుంది. ఏం జరుగుతుందండి? పండు, ప్లీజ్, నువ్వేం చెప్పినా చేస్తాను. కన్నుకి కన్ను, కాలుకి కాలు, ఇప్పటిదాకా ఇదే నా సిద్ధాంతం. కానీ నేను కన్న తండ్రినే కాబట్టి సిద్ధాంతం కొంచెం మార్చాను. నువ్వు ఇటు వస్తే నీ కొడుకుని అటు వదిలేస్తాను. ఇందులో పెట్టావు, నీకే చెప్పి చేపెట్టావు. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్ళు. గొడవైనా గోలైనా నీకు నాకు మధ్య మధ్యలో నీ కొడుకు నా కొడుకు చేసిన తప్పేంటి? ఈసారి నా కొడుకుని తాకితే నువ్వే ఉండవు. ఖుదాఫిజ్ హుసేన్ సాహబ్. అజయ్, అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఫోన్ చేసైనా. ఏం మాట్లాడాలి? ఆయన వల్ల, ఆయన బతికే పద్ధతి వల్లే నా జీవితానికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఒంటికి తగిలిన గాయాలు మారిపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన వల్ల చిన్నప్పటి నుంచి నా మనసుకు తగిలిన గాయాలు ఇప్పటికీ నన్ను బాధపెడుతున్నాను. నువ్వెందుకు రా బాధపడతావు? వాడేం కష్టపడి చదివి మార్కులు సంపాదించలే. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ కదా, మార్కు లేకపోతే చంపేస్తారని బెదిరించుంటాడు. చచ్చినట్టు ఏం తోచక మార్కులు వేశారు. ఎవడరా మాట అంది? మా క్లాసు చదివే సంతోష్ అన్నాడు. మీరు రౌడీ అంట, అందరినీ కొడతారంట. చచ్చా, నేను రౌడీని ఏంటరా? నేను బాయ్ దగ్గర మేనేజర్ని, వాడేదో నేను ఏడిపించడానికి అలా చెప్పుంటాడు. నాన్న, మా క్లాసులో నేనే ఫస్ట్ ర్యాంక్ తెలుసా? నిజమా? అదిరా సంతోష్ గారి ఏడుపు. నీకు ర్యాంక్ వచ్చిందని నన్ను రౌడీని చేయిస్తాడు. నువ్వు నా బంగారు కొండ. మా తాత
తాత లాయర్, మా నాన్న లాయర్, రేపు నేను లాయర్ అవుతా, నువ్వు మాత్రం రౌడీ అవుతావురా. ఇప్పుడు నువ్వు చేసిందంట, నువ్వు రౌడీ కాదా, నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ రౌడీవి. వీటితో ఫ్రెండ్షిప్ వద్దురా, పదా మనం వెళ్దాం. ఆ క్షణం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అని తెలియనప్పుడు ఆ సమయంలో నా చదువే నా గమ్యాన్ని నిర్ణయించింది. చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలనే ఆలోచనే నన్ను నడిపించింది. తండ్రి కొడుకులు ఎదురు ఛాన్స్ దొరికితే తిప్పి తిప్పే కొడుతున్నారన్న, లాభం లేదు, ఏదో చేసి తీరాలి. చేయలేక కాదరా, ఆడు బాయి దగ్గర ఉన్నంతకాలం ఆడిని మనం ఏం పేకలేం. టైం సార్. నేను పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకున్నానని తలుచుకుంటేనే ఎంతో ఇబ్బందిగా ఉందమ్మా. ఆ రోజు వాడు నన్ను కాదని వెళ్ళినందుకు నేను చాలా బాధపడ్డాను. నువ్వు వాడికి తోడుగా దొరికినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఆయన తండ్రిని కదమ్మా, ప్రాణం మాత్రం వాడి చుట్టే తిరుగుతుంది. అజయ్ను ఒక్కసారైనా చూడకుండా ఏ రోజు ఉండలేదు. బాధపడద్దు అంకుల్, ఇంటర్వ్యూ మిస్ అయినందుకు తను బాగా అప్సెట్ అయ్యాడు. కొన్ని రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాడు. నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. లేదంకుల్, పైకి అలా మాట్లాడినా అజయ్కి మీరంటే ప్రాణం. రండి, అజయ్తో కాసేపు మాట్లాడండి, అప్పుడంతా ఓకే అయిపోతుంది. లేదమ్మా, ఇవాటికే ఇంటర్వ్యూ పూర్తి చేయాల్సిన వాడు లాకప్లో కూర్చోబెట్టాను. ఇది వరకు నా వల్ల వాడి మనసుకి ఎన్నో దెబ్బలు తగిలాయి, ఇప్పుడు వాడికే తగిలాయి. ఆ రోజు స్టేషన్లో నా నీడనే అసహించుకున్నాడు, ఇక నాతో ఎలా మాట్లాడతాడు? కనీసం చూసెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకో నాన్న ఇక్కడికి వస్తాడేమో అని అనిపించింది. ఎందుకు వస్తాడు? ఆయనకి బాయ్ ఉన్నాడు, వదిలి రాలేడుగా. తప్పు ఎవరు చేసినా తప్పే బావా. ముందు వెళ్ళి ఆ కాశీ గారి కొడుకు చావబాదాడు, ఆ తర్వాత హుస్సేన్ గారి చెయ్యి ఇరిసేసాడు. ఏసయ్యేది చెయ్యేదే తెయలే, అటు స్టేషన్కి ఇటు బాత్రూమ్కి వెళ్ళకుండా చేసేసాడు. అసలే హుస్సేన్ గారి మనం అంటే మంట, ఈయన గారు వెళ్ళి పెట్రోల్ పోసి వచ్చాడు. చెప్పింది చాలు, ఆపుతావా? ఆపకపోతే నా చెయ్యి కొడుకు చేస్తావా? ఇదంతా నువ్వు ఇచ్చిన చనువే బావా. బాయ్ హుస్సేన్, అప్పటికే 2 సార్లు క్షమించాను. అర్థమైంది పాండు, నువ్వే పని చేసినా దానికో కారణం ఉంటుంది. మనం ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతామని ఆ హుస్సేన్ గారు తిరుగుతున్నాడు. ఇంకోసారి పాండని పంపించు, ఈసారి కాళ్ళు కూడొస్తాడు, ఎక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చుంటారు. పాండు, ఇప్పుడు పోలీసులంతా ఒక్కటే నీకోసం వెతుకుతున్నారు, నీ ఇంట్లోనే కాదు ఇక్కడ ఉండడం కూడా సేఫ్టీ కాదు. కమిషనర్తో మాట్లాడి పరిస్థితులను ఒక దారికి తీస్తాను, అంతవరకు ఎవరికి కనిపించొద్దు. రాజా, హాయ్. మీరు పాండుతో ఉండండి. దూరాన్ని చూస్తుంటే మనం దిలీప్ కుమార్ సైరాబాద్లో ఉంటాం కదా. చేతియండి. అజయ్, నేను చూస్తుంటే మాకు బాధగా ఉందయ్యా. బాధ దేనికి? పాపం మేము బయటకు వెళ్తున్నాం కదా. బయటికి వెళ్ళడానికి బాధ ఎందుకు? పాపం మా కజిన్ కూతురు పెళ్లి కదా. వెళ్ళండి. పాపం 2 గంటల పాటు అక్కడే ఉంటాం కదా. ఉండండి. పాపం నీకు తోడుగా సమయం ఇక్కడే ఉంటుంది కదా. అయితే పాపం బాధపడాల్సిన. పోనీ సమయం కూడా తీసుకెళ్ళండి. ఏంటి అజయ్, ఆడపిల్ల తల్లిదండ్రులు మాకు లేని ఇబ్బంది మీకెందుకు చెప్పు? అది నా మీద ఉన్న నమ్మకం కదా మమ్మీ. నీ మీద కాదమ్మా, పాపం అజయ్ మీద. జాగ్రత్త సమయం. కాదు కాదు అజయ్, నువ్వు జాగ్రత్త బాబు.
ప్రోగ్రామ్ చూస్తున్నాను కదా, తప్పు. నైట్ డ్రెస్ వేసుకున్నామా? అయితే వెళ్ళి నిద్రపో, లేట్ అయితే గ్లామర్ తగ్గిపోద్ది కదా. ఏంటిది నిద్ర రావట్లేదు? ఇలా టచ్ చేస్తే నిద్ర వస్తుందా? ట్రై చేస్తున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ నాన్న మన ఇద్దరిని ఒంటరిగా వదిలేశారు, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. వాట్ ఈస్ దిస్? ఏయ్, టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ చూడకుండా నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీ బిహేవియర్ చాలా బ్యాడ్. అంకుల్ వచ్చాక నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ముద్దుల్లో లాలిస్తారే అందరు చేసి.
కురుబాని కురుబాని బీపీకి ఇష్టమైన గ్యాస్ స్మెల్ అయ్యి ఎక్కడ ఈ బిర్యానీ వాసన ఓ జయ అప్పుడే వచ్చేసావా కోట్ అయిపోయిందా ఏంటి కిచెన్లో కితకితలేంటి ఓ జయ ఉండు జయ నేను బిర్యానీ మూడ్లో ఉంటే నన్ను ఆ మూడ్లో అయితే నేను తట్టుకోలేనమ్మా ఆ తర్వాత నన్ను కంట్రోల్ చేయటం కష్టం టేస్ట్ ఇట్ ఎలా ఉంది ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయా ఎందుకంటే నేనేది వేసినా కరెక్ట్గా వేస్తాను కదా పెళ్ళి ఇన్నేళ్ళైంది ఎప్పుడు ఈ మాదిరి వదలేదే ఏమైంది నీకు ఈవేళ నువ్వు సింధూర పువ్వులా రెచ్చిపోతే నేను పున్నమి నాగులా పేట్రేగిపోతాను ఉండు కమ్ ఆన్ డార్లింగ్ ఏంటిది డార్లింగ్ వంటగదిలో కొట్టి పనులు ఏమిటి నిన్ను టేస్ట్ చేయమన్నది బిర్యానీని నన్ను కాదు టూ మచ్ ఏంటి కిచెన్లో ఏంటి సైలెంట్ అయిపోయావు ఎలా ఉంది నా టచ్ చెప్పవేంటి డార్లింగ్ నువ్వు నా నడుము మీద వీపు మీద చేయేస్తే నేను వేడెక్కి ఈ స్టవ్ మీద చేయేస్తాను ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఏంటి నీతోనే నాతోనా మరి లేకపోతే నాలో నేనే మాట్లాడుకుంటున్నానా ఏమిటి మీ నడుము మీద వీపు మీద చేయేసింది ఎవరు నీవు కాక ఇంకెవరు మీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఇప్పుడే వస్తే ఇప్పుడా హాయ్ ఎవడే వీడు లోపల కట్టొచ్చాడు అదేంటి డార్లింగ్ నేను వచ్చి అరగంట అయ్యింది నేను ఏం చేసిందో నువ్వు చేయించుకుంటున్నావు నేను అడగకుండా నీ బిర్యానీ పెట్టాను వీడు చెప్పేది నిజమేనా అమ్మ తోడు నాకేం పాపం తెలియదు మీ టేస్ట్ ఇంత బాడు నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు నా క్యారెక్టర్ అనుమానించి వంట మాత్రం నేను స్టవ్ లో తూకి అగ్ని ప్రవేశం చేస్తాను మీతో పాటు నేను కూడా ఓ మేడం సార్ ఎప్పుడొచ్చారు హాయ్ సమ్యు మన డాన్స్ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా నీకు ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దాను వచ్చాను ఎవడు వీడు 2-in-1 వీడు కాదు మా డాన్స్ మాస్టర్ గారు మైఖేల్ దేవా మైఖేల్ దేవా కాదు కానీ మేకులా వచ్చి సీట్ లో కూర్చుకున్నాడు వీడి వల్ల నాకు విడాకులు వచ్చినాయి ఓ అందాక వచ్చిందా అలాగే జరిగింది సమ్యు ఎవరు ఈ డ్రీమ్ బాయ్ అతని కారో మా డాడీ మేడం సార్ డాడీనా ఇంత చిన్న వయసులో నిన్ను కన్నాడా ఒక బిడ్డ తండ్రి అయినా చిలకడ దుంపలాగా ఆడిపోతున్నాడు అడబ్బావి వాయుముడ్డ డాడీ మేడం సార్ రూటే వేరు మేడం సార్ మీరు పదండి నేను ఫంక్షన్ కి వస్తాను ఓకే డాల్స్ అదే వద్దు చెప్పేది సారీ మమ్మీ అతను ఒక టైప్ అద్భుతరామ్ అనే ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు అక్కడికి ట్రీట్మెంట్ కి పంపిస్తే టట్టడాయ్ కొంపదీసి నువ్వు చేసావా డాడీ స్పెషల్ బిర్యానీ ఏమైంది ఉల్లిపాయలు ఏనా తర్వాత క్యారెట్లు కారమే ఒక్క స్పూన్ ఒకే ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ వేస్తున్నాను రెండు ఎందుకు కాస్తావు రెండు వేస్తే బాగుంటుంది ఏంటో పుస్తకం అంట నా తెలీదా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నీకేం తెలుసా
ఏంటి? డోంట్ వరీ, నా ఎక్స్పీరియన్స్ లో ఆడవాళ్ళను మగాళ్ళగాను మగాళ్ళని ఆడవాళ్ళగాను ఎంతమందిని మార్చాను. ఇప్పుడు ఇతన్ని లేడీగా మార్చాలా జంటగా మార్చాలా? లేడీగా మార్చే మగాళ్ళకి ప్రాబ్లం, మగాడిగా మార్చండి ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తారుగా నా టాలెంట్, బేసిక్గా నువ్వు మగాడివి, ఆడదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నావు? నా చైల్డ్హుడ్లో ఎదిరింటి అమ్మాయి ఓణీలు జాకెట్లు ఆరబెడుతుంటాయి, అవి చూసి టెంప్ట్ అయ్యావని. వెరీ గుడ్. ఆ డ్రెస్ చూడగాని క్యూరియాసిటీ, వాటిని వేసుకోవాలని యాంగ్జైటీ, అవి వేసుకున్న తర్వాత బాడీలో ఎలక్ట్రిసిటీ. నీకెలా తెలుసు? సైకాలజీ. ఏ నో ఎమోషన్స్ ప్లీజ్. కాసేపు నేను మగాడిని కాదు అనుకో. ఓకే అనుకుంటా. నౌ ద కౌన్సిలింగ్ స్టార్ట్స్. నేను నీ బ్రెయిన్ కి సజెషన్ పంపుతున్నాను. బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. యు నాటి. నీ చైల్డ్హుడ్ లో నువ్వు మగాడివి అవునా కాదా? అవును. పోనీ, నీ చైల్డ్హుడ్ లో నువ్వు లేడీవి కాదు, నిజమా కాదా? నిజం కాదు. పోనీ, నేను మగవాణ్ణి అవునా కాదా? అవును. అలాగే నువ్వు మగవాడివి అవునా కాదా? అవును కాదు. నీ చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఇదో సైకాలజీ. వెళ్ళాను. షూరా? షూర్. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. పోయిన జన్మలో నువ్వు మగాడివి. కొంచెం డౌట్గా ఉంది. పోనీ ఆడదానివా? అది డౌట్గానే ఉంది. మరి ఆడా కాక మగ కాక మధ్యలో తేడావా? అనుకుంటాను. అనుకుంటాను కాదు, తేడావే. అవును తేడా. ఖచ్చితంగా నేను మగాణ్ణి. Hear the trap day, make the trap day, push the tempo, switch the clock back. Hear the trap day, make the trap day, push the tempo, switch the clock back. Yo, 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 yo. Hi guys. Hey, 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 master. ఎంత కాలానికి మీలో మగాణ్ణి చూడగలుగుతున్నాను, మీలో ఇంత వాస్ట్ చేంజ్ తీసుకొచ్చిన అద్భుతరావుని చూడాలి. వాటియా, చూసావా నా టాలెంట్? అతను ఎలా మార్చుకున్నాను? హే వాట్ గైస్, ఇక్కడ డిస్కషన్ పదండి, ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ బిస్కెట్లు. ఏ నిన్నే నిన్నే. ఏమిటి ఫాదర్ ఇలా జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? వాణ్ణి వీడు మార్చాడు, వీణ్ణి వాడు మార్చాడు, ఇద్దరు సూపర్ సూపర్ టాలెంటెడ్. పద ఏంటన్నా, ఎప్పుడు ఏదో ఆలోచన. ఒకసారి అజయ్ని కలిసి మాట్లాడాలను. ధరా, మాకు తెలుసన్నా నువ్వు పడే బాధ. పదన్నా, అందరం కలిసి వెళదాం. వద్దురా, అందరం ఒకటేసారి బయటికి వెళ్తే పోలీసు ప్రాబ్లం. అంతేకాదు, అజయ్ నాతో మాట్లాడతాడో లేదో, నేను ఒక్కడిని వెళ్ళొస్తా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? $10,000,000 అడ్వాన్స్ భాయ్. ఇది చంపాల్సిన వాళ్ళ లిస్ట్. దుబాయ్ ఆసిఫ్ భాయ్ ఇది మీకు పర్సనల్ గా ఇమ్మన్నాడు. ఇక మన డ్రగ్స్ బిజినెస్ కి వస్తే పార్ట్నర్లు అందరూ ముంబై వాళ్లే. సరుకు సాలిడ్ గా పంపిస్తారు. వాళ్ళ డీలింగ్ ఏంటి? ఇతన్ ముఖర్జీ నా ముంబై పార్ట్నర్. ముంబైలో పోలీస్ ప్రెషర్ ఎక్కువైందని దొంగ నోట్ల రాకెట్ రోడ్ సింగపూర్ కి మార్చాడు. దొంగ నోట్ల ఇప్పుడు మా బాబుకి ఇచ్చే కూడా అయ్యానా? జాకిర్ భాయ్ని చిట్ చేసే ధైర్యం ఎవరుకుంటుంది? ఆ రోజు కాశీని డీల్ చేసినప్పుడే తెలిసింది బాయ్ పవర్ ఏందో. ఆ రోజు మీరు రిటర్న్ టికెట్ ఇచ్చినప్పుడు అందులో లెటర్ బాంబ్ ఉందేమోనని చాలా భయపడిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కవర్ తీసి చూశాక తెలిసింది అందులో మీతో బిజినెస్ చేయడానికి ఇన్విటేషన్ ఉందని. మీది మాస్టర్ మైండ్ బాయ్. తప్పు చేశాం అన్సారి. కాశీని మన బిజినెస్ లో చేర్చుకోవడం చాలా పెద్ద తప్పు. నీ వల్లే వాడితో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నారు. సిటీలో వాడికి పెరుగుతున్న పవర్ మనకి హెల్ప్ అవుతుందని నువ్వు అనుకున్నావు. అలా చేసినందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఏదేమైనా అన్సారి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీటింగులు ఢిల్లీలోనే పెట్టుకునేవాడు. పాండు లేడు కాబట్టి మనం ఇక్కడ కలిశాం. మీరు కూడా పాండుకు భయపడతారండి బాయ్. భయం కాదు అన్సారి, అవసరం. 25 ఏళ్ల నుండి ఇక్కడున్న జనం బాయ్ని భగవంతుడిలా కొలుస్తున్నారంటే
రెండు కారణాలు. పాండుకి నా మీదున్న నమ్మకం, ఆ నమ్మకం మీద జనానికున్న నమ్మకం. ఇక్కడ మన హవా ఇలాగే నడవాలంటే విశ్వాసంగా పడుండే పాండు లాంటి వేటకుక్క చాలా అవసరం. మరి ఆ వేటకుక్క ఎక్కడ దొరికిందో చెప్పు బావా. 30 ఏళ్ల క్రితం చింతల్ బస్తీలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం గుడిసెల్ని ఖాళీ చేయమని లేబర్ని బెదిరించా. నా మాట వినకపోతే నా మనుషుల చేత ఆ బస్తీని తగలబెట్టించా. ఎవరికి నా మీద అనుమానం రాకుండా ఓ ఇద్దరు ముగ్గురిని కాపాడా. వాళ్ళలో ఒకడు పాండు. ఇప్పటికీ నేనే కాపాడనేది నా మీద వాడికి ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే పాండు చేత కపాలని చంపించాడు. ఎందుకంటే బాయి చేసిన ఎన్నో మర్రలకి ఆడొక్కడే సాక్ష్యం కాబట్టి. మీరు వెళ్ళండి. ఖుదాఫిస్. ఖుదాఫిస్. ఖుదాఫిస్ బాయ్. ఖుదాఫిస్. ఖుదాఫిస్. ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఇక్కడ చూసిందంతా నిజమే. ఇలాంటి పనులు నీకు నచ్చవు, నువ్వు చేయలేవు. అందుకే ఇలాంటివన్నీ మస్తానికి వదిలేశాను. పాండు, నువ్వు మంచివాడివి, కానీ తెలివిగా ఆలోచించలేవు. చెప్పిన అర్థం కాదు. నిజమే, నాకు తెలివి లేదు. నేను మూర్ఖుణ్ణే. నాకేమాత్రమైనా తెలివింటే నువ్వే దేవుడు అని ఎందుకు నమ్ముతాను? జనాన్ని నమ్మిస్తాను. నా కొడుకును ఎందుకు దూరం చేసుకుంటాను? వాడికన్నా నీ మాటలకే ఎక్కువ గౌరవం ఎందుకు ఇస్తాను? పాండు, నోర్మై, నా పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. జాకీర్ బాయ్, జాకీర్ బాయ్ అని గర్వంగా చెప్పుకున్నాను. చివరికి నన్ను వేట కుక్కను చేశావు. ఆ వేట కుక్క నిన్ను వేటాడుతుంది. జాగ్రత్త. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ భార్యను అంత అభిమానించాల్సిన మనిషి ఆయన. కానీ నాకు ఆయన దేవుడు. ఇప్పుడు పాండు పోలీసుల దగ్గరికి వెళ్తే. హలో. హలో. కాశీ, నేనే. చెప్పు బాయ్. పాండుకి మన గురించి తెలిసిపోయింది. పిచ్చి పట్టిన కుక్కలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పిచ్చి కుక్క మనదైనా సరే, దాన్ని ఖతం చెయ్యాలి. హలో. హలో అజయ్. నానా, నాకోసారి నేను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుందిరా. నువ్వెక్కడున్నావు చెప్పు నానా, నేనే వస్తాను. మనస్ఫూర్తిగా నేను చూసుకునేవరా? తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారిపోయింది. రే, నా మీద నీకు కోపం లేదు కదూ? కోపం ఎందుకు? చిన్నప్పటి నుండి నిన్ను కష్టపెడుతూనే ఉన్నాను. నువ్వు అడుగులు వేస్తున్నప్పటి నుండి నీ చేత అడుగులు తప్పుగా వేయించాలని చూశాను. కానీ నువ్వే ప్రతి అడుగు కరెక్ట్ వేశావు. కానీ నేనే ఓ మంచి తండ్రి కాలేకపోయాను. లేదు నాన్న, నువ్వు ఎప్పుడు మంచి తండ్రివే. నువ్వు మంచి కొడుకు కాబట్టి ఆ మాట అంటున్నావు. దేవుడు తప్పు చేశాడ్రా, నిన్ను నా తండ్రిగా, నన్ను నీ కొడుకుగా పుట్టించాల్సింది. అప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. చచా, ఏంటి నాన్న చిన్నపిల్లాళ్ళ? అవును, ఇక నుండి నేను చిన్నపిల్లాడినే. నువ్వు ఏం చెప్పినా వింటాను. నేను తప్పు చేస్తే కోపటం కాదు, బెత్తం పట్టుకొని బెదిరించాలి. అజయ్, క్షమించరా.
నీకేం కాదు నాన్న, నీకేం కాదు నాన్న. ఈ గొడవల్లో నీకేమన్నా అయితే ఒంటరి బాడిగా మిగిలిపోయేది నేనే. అజయ్, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా బాయున్నాడని గుర్తుపెట్టుకో. అజయ్, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లభించాలంటే నువ్వు మామూలు మనిషివి కావాలి. మళ్ళీ తిరిగి నీ జీవితం గురించి ఆలోచించాలి. అవును అజయ్, మమ్మీ వాళ్ళ స్నేహితులతో మాట్లాడింది. మళ్ళీ నీకు ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం వచ్చింది, దాన్ని వదులుకోవద్దు. గతం ఒక శాపం, భవిష్యత్తు ఒక అదృష్టం. నీ దృష్టి ఇప్పుడు నీ లక్ష్యం మీదనే ఉండాలి. పాండన్న చచ్చిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. ఆయనతో సిటీ మొత్తం తిరిగేవాళ్ళం. ఏ సెంటర్కి వెళ్ళినా ఆయనే గుర్తొస్తున్నాడు. ఆయన చంపిన వాళ్ళని ఏం పీకలేకపోయాం. ఛా, బాయ్ కూడా సైలెంట్ అయిపోయాడన్నా. రే పాండుగాడి బ్రదర్స్ రా, అరే ఫేస్లో ఫోర్సే లేదురా. పాండుగాడు పోయినప్పటి నుంచి రాజం నేను పాండవులు అయిపోయారా. వాని కర్మ బాగా చేసిందారా, పోతును కోసి అందరికి పలావ్ వడ్డించారా. పోనీరా, మనమే తలో ప్లేటు బిర్యానీ పెట్టేద్దాం, అప్పుడైనా పాండుగాడు ఆత్మ శాంతిస్తుందిరా. ఏంట్రా వాగుతున్నావు. చచ్చిన పాండన్నను పిలవరా, పిలవరా, పిలవరా పాండన్నని. అది అక్కడ ఉన్నాడు రా పాండు, నీ వాళ్ళని రక్షించు. వస్తాడా, 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 పిలు, పిలవరా మీ పాండానని, వచ్చి మిమ్మల్ని రక్షించమను. పిలవరా, పిలు. Thank you.
రాజన్న. బాయి పుట్టినరోజు, అందుకే ఏడవడంతా. డెకరేషన్ బాగుందా? రై, నువ్వు కోపంలో నాలాగే ఉంటావు. అవును నాన్న, అచ్చ నీలాగే ఉంటాను. అజయ్, ఎలా ఉన్నావు అజయ్? నీ ఇంటర్వ్యూ విషయం ఏమైంది? ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి ఇంకో అవకాశం వచ్చింది. ఓ గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదేంటి అజయ్? చావాలి. మా నాన్న చావుకి కారణమైన ప్రతి ఒక్కడు చావాలి. నేనే చంపాలి. ఎవడిని బతకనివ్వను. నాకు తెలుసు భాయ్, నాకు తెలుసు వాళ్ళు ఎవరో. నా కళ్ళతో నేను చూశాను. కాశీ, వాడి కొడుకు సూరి, వాళ్ళే మా నాన్న చెప్పి. ఇక ముందు ఏం జరగబోతుందో అని కాశీ గ్యాంగ్ని హెచ్చరించడానికే వాళ్ళని చావు దెబ్బలు కొట్టాను. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ గొడవలన్నీ ఎందుకు అజయ్? నీ లక్ష్యం, నీ ఆశయం ఏమైపోయాయి? సిస్టంలో ఉంటూ ప్రజలకి సేవ చేద్దామని ఆశపడ్డాను. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవటం అనవసరం అని ఇప్పుడే నాకు అర్థమైంది. ఎలాగైనా, ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలకు సాయం చేయొచ్చు. మా నాన్నను చంపిన వాళ్ళనే కాదు, పబ్లిక్ని వేధించే చిల్లర రౌడీ షీటర్ నుంచి వైట్ కాలర్ క్రిమినల్స్ వరకు ఎవరిని బతకనివ్వండి. అందరినీ చంపి ఈ సిటీని క్లీన్ చేస్తాను. అది ఈ చేతులతోనే. ఇప్పుడు ఇదే నా లక్ష్యం. కొడుకుగా నా ప్రతీకారం తీర్చుకోగలిగితే ప్రజలకి న్యాయం జరిగినట్టే. అజయ్, నీ ఆవేశం, ఆలోచనలు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను. నాకు వదిలే. నాకు తెలుసు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని. మా నాన్న మిమ్మల్ని ఎంత నమ్మాడో, మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో నాకు తెలుసు. మీరు ఎవరిని వదిలిపెట్టరు. అందుకే నేను మీ కిందే ఉండి అనుకున్నది సాధించాలని వచ్చాను. అజయ్, అదంతా ఈ సహాయ్, దయచేసి నన్ను కాదనకండి. అజయ్, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా, నాకు నా పాండు గుర్తుకొస్తున్నాడు. నా పాండు వేరే ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు. పాండను లేడని బాధపడుతున్నారుగా, ఇదిగో రండి రండి, పాండను వచ్చేసాడు రా, రండి ఇదిగో, వెళ్ళి దావం చేసుకోండి. ఇల్లు ఇల్లన్నా, ఇల్లు పాండన్నా. అడు అటాక్ చేయడానికి వచ్చాను, కొన్ని భయపడి వచ్చాను. అటాచ్మెంట్ కోసం వచ్చాడా? నిన్నటి వరకు పాండు నమ్మకమే మన ఆయుధం, నేటి నుండి ఆ ఆయుధమే అజయ్ ఆవేశం. అమ్యా మియా అఖబారో మియా హెమితో
చెప్పు కాశి. బాయ్, ఆ అజయ్ గారిని ఏమైనా పిచ్చుకొక్క గడిచిందా? మా వాళ్ళు కనపడితే చాలు కాల్చి పారేస్తున్నాడు. నేను కూడా అదే విన్నాను. విన్నావా? అడిగి నువ్వే చెప్పావా? కరెక్ట్గా ఊహించా. చూడు కాశి, నీతో బిజినెస్ చేయడం నేను చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని సరిచేసుకోబోతున్నాను. అర్థమయ్యట్టు చెప్తాను విను. పాండు మీద నీకున్న కోపాన్ని వాడుకొని నీ చేత పాండుని చంపించాను. ఇప్పుడు అజయ్కి నీ మీద ఉన్న కోపాన్ని వాడుకొని అజయ్ చేత నిన్ను చంపించబోతున్నాను. అప్పుడు ఈ సిటీ మొత్తం నాది. పాండుని చంపమని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు. ఈ మాట అజయ్కి నేను చెప్తే? ఏ కాశి, నువ్వు నోరు తెరిచేలోపే నీ గొంతులో వాడి కత్తి దిగుతుంది. అజయ్ చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోయాం. నన్ను కలవడం మానేశాం. కనీసం నా ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంతలోనే ఎంత మార్పు అజయ్. నువ్వు ప్రేమించిన చదువును మర్చిపోయావు, ఆశయాలను మర్చిపోయావు, ఇక నన్ను మర్చిపోయావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ కొత్త జీవితంలో నాకు చోట్లేదు. నేను నీలాగే అన్ని మర్చిపోవాలి. మళ్ళీ నీ కంటికి కనిపించకూడదు. ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ఇదేగా నువ్వు కోరుకునేది? అవును. నేను నిన్నెంతగా ప్రేమించానంటే జీవితం మొత్తం నీతోనే గడపాలనుకున్నా. కానీ నేను నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు సుఖంగా ఉండాలంటే నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం నుంచి దూరంగా ఉండాలి. అయిపోయిందా మీ ఫోటో సెషన్? సార్, మీ హ్యాండిల్ ఎలా ఉంది? నా హ్యాండ్ గురించి వదిలేయండి, ఈ ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం. సిటీ కొత్తగా వచ్చిన కమిషనర్ నాకు ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ సిటీలో రెండు ఈవిల్ పవర్స్ ఉన్నాయి. వాళ్లలో ఒకడు బాయ్. ఈ సిటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ పేదల పెళ్లి తినంటూ జనాలే నమ్మిస్తున్నాడు. రెండో వాడు కాశి. ఇతను మద్యం వ్యాపారస్తుల్లో ఓ ప్రముఖుడు. అంతేకాకుండా డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ దుబాయ్కి అమ్మాయిని నమ్మే ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. సార్, మరి అజయ్ సంగతి తెలుసు? ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఏం జరగబోతుందో నాకు తెలుసు. వీళ్ళ ముగ్గురు చాప్టర్స్ని క్లోజ్ చేసి టోటల్ సిటీని మా కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం. ఈ సిఐ గారేంట్రా, పాండు గారి మీద కోపంతో ఎన్కౌంటర్లో అజయ్ గారిని లేపేస్తాడనుకుంటే తుపాకీ మనకే గురి పెడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్, వాడికి కూడా మనం భయపడాలా? బొమ్మల చేయించుకుని దేశం మీద అచ్చోసిన ఆంబోతులు తిరగడం కాదు, ఆలోచించాలి. టైం బాగుండనప్పుడు పోలీసు కుక్కలకే భయపడతాం, ఇంకా పోలీస్ ఆఫీసర్కి ఎంత భయపడాలరా? అయినా మనం ఇక్కడ ఉంటాం, అంత సేఫ్టీ కాదు. కానీ మనం అందరం ఇక్కడి నుంచి పారిపోదాం. వదండి. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా. హుసేన్, ఇప్పుడు బాగున్నావయ్యా? మన టీవీలో నిన్ను చూసి ఎంత ఆనందపడిపోయానో. నీ మ్యాజిక్ మాత్రం నాతో మింగించొద్దు. నీకు రెండే రెండు ఛాన్సులు ఇస్తున్నాను. మర్యాదగా నాకు లొంగిపోయి ఎప్రూవల్గా మారుతారా, లేకపోతే జాకిర్ భాయ్ అజయ్తో పాటు ఎన్కౌంటర్లో చచ్చిపోతారా? ఎంత మంచి సలహాలు ఇచ్చేటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా మంచి కోరే చెప్పావు హుసేన్, మొదటిదే బెస్ట్. అజయ్ గారిని అరెస్ట్ చేయడం చేతకాక మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చావా? నోరు మీరా. అదృష్టం బాగుండి అజయ్ గారి చేతిలో పడకుండా ఈ హుసేన్ గారి చేతిలో పడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ జైలు కంటే సేఫ్టీ ప్లేస్ ఇంకోట్లేదు. హుసేన్, నువ్వు ఏ స్టేషన్కి తీసుకెళ్తే ఆ స్టేషన్కి వస్తాం పదా.
తర్వాత అజయ్ గారికి భయపడి నేను నుంచిపోవడం ఏంటి? దగ్గరికి వెళ్ళటానికి ఖాళీగా ఉన్న ఈ తుపాకీ పవర్ ఏంటో సరైన చేతిలో పేల్తే వచ్చే సౌండ్ లో ఉంటరా? నా కళ్ళ ముందే మా నాన్న నువ్వు చంపావు, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపబోతున్నాను. సూరిని అక్కడే చంపేశాను, ఈ నీచుణ్ణి మీ ముందు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను. కనిబీడు ఏదో చెప్పాలని చాలాసేపు నుంచి గింజుకుంటున్నాడు, కాపాడమని కాళ్ళ మీద పడతాడేమో. నోరు తెరిపించమంటారా? వీడి మాట మనం వినదేమిటి? చంపేయి, చెయ్యాలి భాయ్.
అన్నిటినీ అందరినీ ఖతం చేయాలి. ఏంటి కాశీ, ఏదో చెప్పాలని ఏం చెప్పలేక చస్తున్నావు? అరే నీ చివరి మాట ఏంటో నాకు తెలుసు. జనం అనుకుంటున్నట్టు భాయ్ భగవంతుడు కాదు, ఒక పెద్ద క్రిమినల్. ఇదే కాని మాట, ఇల్లీగల్ బిజినెస్లన్నీ భాయ్ కనుసైగల్లోనే జరుగుతున్నాయి. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంటే, భాయ్ అంటే మోసం, భాయ్ అంటే నేరం, భాయ్ అంటే ద్రోహం. ఇంతెందుకు? మా నాన్నని చంపమని చెప్పిందే భాయ్. ఇదేగా నీ చివరి మాట? అది నాకు ఎప్పుడో తెలుసు. మా నాన్నకి నీ గురించి తెలిసిన వెంటనే నువ్వు క్షణం ఆగకుండా కాశీ చేత చంపించేశావు. కానీ నీకు తెలియంది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే ముందు ఆయన కలవాల్సిన మనిషిని కలిశాడు. మోసపోయాను సెన్సా. ఒక అనుచరుడుగా నాకు తెలియకుండానే బాయి పాపాల్లో నేను భాగం పంచుకున్నందుకు బాధపడుతున్నాను. నా వల్ల అజయ్ జీతం నాశనమైపోయింది. ఒక్కసారి నేను వెళ్ళి వాడిని కలుసుకొని నా తప్పులని వాడి ముందు కూడా ఒప్పుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాయికి వ్యతిరేకంగా అప్రూవర్గా మారి మీకు లొంగిపోతాను. హుస్సేన్ నాకు ఇదంతా చెప్పిన రోజే నేను వచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ నీతో పాటు నీ నేర సామ్రాజ్యాన్ని కూడా ఖతం చేయాలని మేమిద్దరం ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారమే నేను నీతో చేతులు కలిపాను. కష్టం అజయ్, కాశీ చచ్చినంత తేలిక భాయ్ చావడం. రివాల్వర్లో 6 బుల్లెట్లు, 3 సూరికి, 3 కాశీకి. నువ్వు చెప్పినట్టు భాయ్ అంత తేలిక చావడం. నిన్నంత తేలిక చావనివ్వను. అరెస్ట్ చేయించాలనుకున్నాను, కానీ నీ ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు చట్టం నుంచి తప్పించుకుని మళ్ళీ అందరి ముందు కింగ్ లాగా రాణిస్తావని నాకు తెలుసు. అందుకే నా ఆదర్శాలకి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడున్న సిస్టమ్ని బాగు చేయాలంటే నీలాంటి వాళ్ళని ఏరి పారేయాలి. సైరా, సైరా, నువ్వైనా అజయ్కి నన్ను క్షమించి వదిలేమని చెప్పు సైరా. నేను చెప్పాలనుకున్నది అజయ్కి ఏనాడో చెప్పాను, నువ్వే పాండుని చంపించావని. నా భర్త అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అజయ్, వద్దజయ్, నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసే హత్యలకు నువ్వు గౌరవించే సిస్టమ్ నిన్ను వదిలిపెట్టదు. నిన్నటిదాకా నీ కంట్రోల్లో ఉన్న సిస్టమ్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. కాశీకి భాయ్ మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో 2 చనిపోయారు. ఇదే మీడియాలో రేపటి ఫ్లాష్ న్యూస్. అజయ్ తన ఐఏఎస్ పూర్తి చేయడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు. Hey!
నీ భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తుంది. ఆల్ ది బెస్ట్ అజయ్. ఖుదాఫిజ్.